చనిపోయింది కోతే కదా అని వదిలేయలేదు అక్కడి ప్రజలు. దానిని దైవ స్వరూపంగా భావించి అత్యంత వైభవంగా అంతిమ యాత్ర నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాజ్గఢ్ లో జరిగిన ఈ సంఘటన అందరినీ కదిలించింది. అంతిమ యాత్రలో పట్టణ ప్రజలంతా పాల్గొనడమే దీనికి నిదర్శనం. ఆ ప్రాంత సంప్రదాయం ప్రకారం రోజులో భోజనం చేశారు. కల్చిపూర్లోని దల్లుపురా గ్రామంలో జనవరి 9 ఇచ్చిన ఈ పట్టణ విందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా హాజరయ్యారు. 50 కిలోమీటర్ల దూరం నుంచి జనం వచ్చారంటే కోతి పైన వారికి ఎంత భక్తుందో అర్థమవుతోంది. అంత్యక్రియలను కూడా ఘనంగా నిర్వహించారు. 3వ రోజు ఉజ్జయినిలో చితాభస్మాన్ని నిమజ్జనం చేశారు. గ్రామస్థుడు హరిసింగ్ శిరోముండనం చేయించుకుని కోతికి 11వ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. కోతులు హనుమంతుడి స్వరూపమని ఆ గ్రామస్తుల నమ్మకం. డిసెంబర్ 29 రాత్రి కోతి అనారోగ్యంతో చనిపోయింది. పగలంతా ఎంతో ఉత్సాహంగా ఊరంతా తిరిగిన కోతి రాత్రి 8 గంటల ప్రాంతంలో చలికి వణుకుతూ వచ్చి ఓ ఇంటి ముందు కూర్చుంది. అది చూసిన ప్రజలు కోతికి వెచ్చని దుస్తులు వేశారు. చలి తగ్గించేందుకు మంటలు వేశారు. అయినా కోతి ఆరోగ్యం బాగుపడకపోవడంతో కల్చిపూర్కు తీసుకెళ్లి వైద్యుడికి చూపించారు. చికిత్స అనంతరం గ్రామస్తులు తిరిగి గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడ 2 గంటలకు కోతి మృతి చెందింది.